ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ శిరా భక్తవత్సల రెడ్డి గారిచే అవగాహన సదస్సు సెప్టెంబర్ 28 సాయంత్రం 6 గంటలకు టౌన్ హాల్ నెల్లూరు. హ్యాపీ వరల్డ్ హార్ట్ డే బై అపోలో హాస్పిటల్స్. దందాలు భూకబ్జాలు చేసే బూతుల హనుమంతరావు తమ పార్టీలోకి వద్దు రావద్దంటున్నారు మల్కాజ్గిరి కాంగ్రెస్ శ్రేణులు. ఆయనను పార్టీలో చేర్చుకుంటే ఆయనకున్న మకిలి తమ పార్టీకే అంటుకుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కున చేర్చుకుని ఆదరించిన బీఆర్ఎస్ను, ఆ పార్టీ నేతలను బూతులు తిట్టిన మైనంపల్లి ఫ్యూచర్లో సోనియా రాహుల్ గాంధీలను తిట్టారని గ్యారంటీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మైనంపల్లి ఇంకా కాంగ్రెస్లో చేరకముందే ఆ పార్టీలో లొల్లి మొదలైంది. మైనంపల్లిని పార్టీలో చేర్చుకోవడానికి బీసీ నేత భవిష్యత్తును బలిచేస్తారా అంటూ బీసీ నేతలు అసమ్మతి మొదలుపెట్టారు. ఆయన ఇంకా పార్టీలో చేరకముందే అధిష్టానానికి కండిషన్లు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంతకుముందు మైనంపల్లి కాంగ్రెస్లో చేరితే వచ్చే ప్రయోజనం ఏమిటి అన్న చర్చ కూడా కాంగ్రెస్లో మొదలైంది. మల్కాజ్గిరి టికెట్ తనదేనని మైనంపల్లి ప్రకటించుకోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఆ సీటు తనదేనని పలు కార్యక్రమాలతో దూసుకెళ్తున్న మేడ్చల్ మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు. నందికంటి శ్రీధర్ 2014లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018లో పొత్తులో భాగంగా తెలంగాణ జనసమితికి కేటాయించడంతో అప్పుడు టికెట్ దక్కలేదు. ఈసారి టికెట్ తనకే వస్తుందన్న ధీమాగా ఉన్నారు. పైగా శ్రీధర్కు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి మద్దతు కూడా పలకడంతో పార్టీలో కాకరేగింది. ఈ నెల 27న కాంగ్రెస్లో చేరతానని మైనంపల్లి ప్రకటించినా చేరిక మాత్రం ఆలస్యమయ్యే అవకాశముంది. మైనంపల్లి కాంగ్రెస్లో చేరడంపై పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పార్టీలో చేరకముందే కండిషన్లతో కాంగ్రెస్ నేతలకు వణుకు పుట్టిస్తున్న వాదన ఉంది. తన 3 కండిషన్లకు ఓకే చెబితేనే కాంగ్రెస్లో చేరుతానని మెలికపెట్టారు. మల్కాజ్గిరి తనకే ఇవ్వాలని, అదనంగా మరో 2 సీట్లు కేటాయించాలని కోరుతున్నారు. మెదక్ అసెంబ్లీ నుంచి తన కుమారుడు రోహిత్, మేడ్చల్ నుంచి నక్కా ప్రభాకర్ గౌడ్కు బరిలో నిలపాలంటున్నారు. అయితే చాన్నాళ్ల నుంచి మల్కాజ్గిరిపై ఆశలు పెట్టుకున్న బీసీ నేత నందికంటి శ్రీధర్ను దృష్టిలో పెట్టుకుని మైనంపల్లికి కుద్బుల్లాపూర్ సీటును ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. మెదక్ ఇవ్వడానికి అభ్యంతరం లేకున్నా మేడ్చల్పై కాంగ్రెస్ సైలెంట్గా ఉంది. అయితే కాంగ్రెస్ ఆఫర్ను మైనంపల్లి తిరస్కరించినట్లు సమాచారం. తన సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరి నుంచే పోటీ చేస్తానని, కుద్బుల్లాపూర్ వద్దని భీష్మించు కూర్చున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సర్వేల ఆధారంగానే కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని మైనంపల్లికి చెప్పినట్లు తెలుస్తోంది. మైనంపల్లి కోరిన 3 టికెట్లను కూడా సర్వే ఆధారంగానే ఇస్తామని తేల్చి చెప్పారట. కుటుంబంలో 2 టికెట్ల విషయంలో కాంగ్రెస్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు మైనంపల్లికి వివరించారట. ఉదయ్పూర్ డిక్లరేషన్ ప్రకారం పార్టీలో 5 ఏళ్లు పూర్తి చేసుకుంటేనే కుటుంబంలో 2 టికెట్లు అన్న నిబంధన కూడా ఉందని చెప్పారట. దీంతో కాంగ్రెస్లో మైనంపల్లి చేరే ప్రాసెస్ మరో కొద్ది రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. స్పష్టమైన క్లారిటీ లేకుండా మైనంపల్లి కాంగ్రెస్లో చేరే ఛాన్సే లేదు. అలాగే మైనంపల్లికి కాంగ్రెస్ మినహా మరో ఆప్షన్ లేదంటున్నారు. నిబంధనలన్నీ పక్కనబెట్టి మైనంపల్లి కోరినట్లు 3 స్థానాలు ఇస్తే అందులో గెలిచేవెన్నో తెలియదు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఆయన వెంట భారీగా నేతలు కూడా వస్తారని భావిస్తున్నా ఏ ఒక్క నేత బహిరంగంగా ఇంతవరకు ప్రకటించలేదు. మైనంపల్లి కూడా తన వెంట వీరు వస్తారంటూ ఏ ప్రజాప్రతినిధి పేరు ఇంతవరకు చెప్పనేలేదు. అందుకే కాంగ్రెస్ కూడా మైనంపల్లిని పార్టీలో చేర్చుకునే విషయంలో పెద్దగా తొందరపాటును ప్రదర్శించడం లేదని సమాచారం. కాంగ్రెస్లో ఇటీవల ఓ కొత్త నినాదం బలంగా ముందుకొస్తోంది. బీసీలకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 2 టికెట్లు ఇవ్వాలని, ఈ డిమాండ్ చేస్తున్న బీసీ నేతల్లో మల్కాజ్గిరి స్థానాన్ని ఆశిస్తున్న శ్రీధర్ కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రూపొందిన జాబితాలో ఆయన పేరు ప్రముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే మైనంపల్లి కాంగ్రెస్లో చేరడం పార్టీలో చిచ్చు పెట్టిందంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు మైనంపల్లి నివాసానికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తున్న సమయంలోనే మధుయాష్కితో పాటు నందికంటి శ్రీధర్ అల్టిమేటం కూడా జారీ చేశారు. మైనంపల్లి కాంగ్రెస్లోకి రావడాన్ని ఆహ్వానిస్తూనే పార్టీని నమ్ముకున్న బీసీ నేతను బలి చేయలేమని చెప్పుకొచ్చారు. అందుకే సీఎల్పీ నేత భట్టి, మధుయాష్కి ముందుగా నందికంటి శ్రీధర్ ఇంటికి వెళ్లి ఆ తర్వాతనే మైనంపల్లి ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో
కాంగ్రెస్ పార్టీ మైనంపల్లి కోరుతున్నట్లు మూడు స్థానాలను కేటాయిస్తుందా లేక ఆయనకు సర్ది చెప్పి పార్టీలోనే చేర్చుకుంటుందా అనేది వేచి చూడాలి।